చక్కటి చిరునవ్వుతో చూడగానే ఆకట్టుకునే ముఖవర్చస్సుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది హీరోయిన్ స్నేహ. ఆమెను అందరూ స్మైలింగ్ బ్యూటీ అని పిలుస్తారు. నవ్వు ముఖం ఆమెకు ప్రధానమైన ఎసెట్ అయింది. అసభ్యత అనేది దరిదాపుల్లో కూడా రానివ్వని నటిగా స్నేహకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో పేరుంది. అప్పట్లో సౌందర్య ఇలాంటి ఇమేజ్తో ఏకంగా నెంబర్ వన్ పొజిషన్కి చేరుకుంది. సౌందర్య తర్వాత అలాంటి కూలిమే స్నేహకు మాత్రమే సాధ్యమైంది. పెద్ద హీరోల పక్కన నటించాల్సి వచ్చిన స్నేహ తన లిమిట్స్లో తానుండేది. ఇక కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే వైవాహిక జీవితంలో ప్రవేశించింది స్నేహ. దర్శకుడు నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. స్నేహ ప్రసన్నలు ప్రేమలో ఉన్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ సంతోషించారు. ఎందుకంటే ఆమె సినిమా కథలు ఎంత పద్ధతిగా ఎంచుకుంటుందో కాబోయే జీవిత భాగస్వామిని కూడా అంతే పద్ధతిగా ఎంచుకుంటుందని భావించారు. వాళ్ళందరి అంచనాలు నిజమని నిరూపిస్తూ ప్రసన్నతో మూడుముళ్ళు వేయించుకుంది స్నేహ. 2012లో వీళ్ళ పెళ్లి జరగగా 2015లో వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం విహాన్ జన్మించాడు. పెళ్లి తర్వాత హీరోయిన్ రోల్స్కి దూరంగా ఉన్న స్నేహ క్యారెక్టర్ నటుగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇక స్నేహ పర్సనల్ డీటెయిల్స్ చూస్తే ఆమె తెలుగు అమ్మాయి అన్న విషయం తెలుస్తోంది. తండ్రి రాజారాం నాయుడు, తల్లి పద్మావతి. స్నేహ తాత ముత్తాతలు రాజమండ్రిలో నివసించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే వాళ్ళంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ విధంగా స్నేహ కుటుంబం ముంబైకి చేరింది. స్నేహ అసలు పేరు సుహాసిని. సుహాసిని అంటే చక్కగా నవ్వే అమ్మాయి అని అర్థం. నిజంగా ఆమెకి తగిన పేరే. ఇక ముంబై నుంచి దుబాయ్ వెళ్ళిపోయిన స్నేహ ఫ్యామిలీ కొన్నాళ్ల కింద తమిళనాడు వచ్చి పన్రుట్టి ప్రాంతంలో సెటిల్ అయింది. స్నేహ కాలేజ్ చదువంతా అక్కడే సాగింది. అప్పట్లో స్నేహ కుటుంబానికి పన్రుట్టిలో సుహాసిని మహల్ అనే మ్యారేజ్ హాల్ ఉండేది. దీని పర్యవేక్షణ బాధ్యతల్ని స్నేహ చూసుకునేది. చెన్నై కుంభకోణం రహదారిలో ఉండే స్నేహ మహల్ ఆ ప్రాంతంలో అతిపెద్ద పెళ్లి మండపంగా పేరు పొందింది. దాంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఎప్పుడూ పెళ్లళ్లతో కలకలలాడుతుండేది స్నేహ మహల్. స్నేహ కూడా మ్యారేజ్ హాల్ పనులతో ఎంతో బిజీగా ఉండేది. అయితే కొందరు సినీ ప్రముఖులు అతను చూసి సినిమా ఛాన్సులు ఆఫర్ చేశారట. అప్పటికే స్నేహ కడపాదడప మోడలింగ్ చేసిన అనుభవం ఉంది. దాంతో సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టి కొద్ది కాలంలోనే సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.